రోజు అప్పులు ఎక్కువ తీసేసుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నా ఆ అప్పులు తీసుకుంటూ కూడా పని చెయ్యలేకపోతూ ఉండటం అన్నటువంటిది జగన్కి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య దీని మీద తెలుగుదేశం అధికారప్రతీ విజయకుమార్ గారు నీలాపురం విజయ్ నీలాయపాలెం విజయకుమార్ గారు రైట్ చేసిన పాయింట్స్ నాలుగు వేల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నూజివీడి శ్రీకాకుళం ఇడుపులపాయే ఒంగోలు క్యాంపస్లో సర్టిఫికెట్లు జారీ నిలిపేసింది ట్రిపుల్ ఐటీ విద్యా దీవెనలో డబ్బులు వేయలేదని అరవై శాతం ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు ఖజానాలు డబ్బులు లేవు కాబట్టి వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం పంటను కోస్తేనే కోసేస్తే ఇవ్వలేం పైరు మీద ఉంటే ఇస్తాం ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి మళ్ళీ రెండు వేల కోట్ల అప్పు ఏప్రిల్ ఒకటి నుండి ఈరోజు దాకా ఎనిమిది వేల కోట్ల అప్పు ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి ఇది ప్రస్తుతం కళ్యాణం వస్తు షాదీ తోఫా డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో వేసేస్తున్నాయి ఎందుకంటే అప్పులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కాబట్టి సారు ఒక్క రోజులో ఇన్ని వేరియేషన్లు తట్టుకునే శక్తి మాకు లేదు మమ్మల్ని వదిలిపెట్టేయండి ప్లీజ్ అని అప్పులు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా రైజ్ చేస్తున్నాం కాబట్టి రేపు తెలుగుదేశం వస్తే అప్పులు తీసుకోకుండా డబ్బులు ఇస్తుందా సంక్షేమాలు పెంచుతుందా ఇది కూడా పార్టీ చెప్పాల్సిన అంశం